క్షమించండి తాంబూలంలో నవనీతం ఎక్కువైనట్టుంది అన్నట్టు సీత తాంబూలంలో నవనీతం ఎక్కువైన తీరు నేను ఈ రోజు ఒక సమస్యను పరిష్కరించాను ఏమంటండి అది అది రామచంద్ర రాఘవేంద్ర కస్తూరి రంగ రంగ నాయన్న కావేతి రంగ రంగ కస్తూరి రంగ రంగ నాయన్న కావేతి రంగ రంగు అవ్వా ఎవరు నేనవ్వా పరదేశిని ఆహా ఈవేళ ఎప్పుడు వచ్చా ఏంటి నాయనా కార్యార్థినే ఈ దేశపు రాజధానికి బయలుదేరి వెళ్తున్నాను అలాగా ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకోవచ్చా నిక్షేపంలా తలదాచుకోవచ్చు నాయనా అవును నీ భోజనం అయ్యిందా లేదవ్వా అయ్యో నాయనా ఉండు కాస్త అన్నము పులుసు ఉన్నట్టుంది వడ్డిస్తాను భోంచేసి విశ్రాంతి తీసుకుందు గాని అలాగే అవ్వా రానాయనా కాళ్ళు కొడుకు దూరా వడ్డిస్తాను రా కస్తూరి కృతజ్ఞుడవ్వా ఇదిగో ఈ వరహ ఉంచుకో ఈ మాత్రం దానికి వరహ ఎందుకులేనాయనా ఉంచు లేదవ్వా నీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది ఉంచుకో ఇప్పుడు కాదులే మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటాను ఉంచు అన్నట్టు పప్పు వడ్డించనా వెయ్యవ్వా ఏమిటవ్వా ఈ ఊరి విశేషాలు విశేషాలకి ఏముందిలేనాయనా ప్రస్తుత పరిస్థితుల్లో బ్రతుకుండడమే పెద్ద విశేషం అనుకో అదేమిటి ఈ ఊరి గ్రామాధికారి పరమ నీచుణ్ణైనా జనాన్ని పీడించటంలో కొత్త మార్గాన్ని అన్వేషించటం వాడి దినచర్యలో ఒక భాగం మరి సంగతి రాజుగారికి తెలియదా తెలిసే రోజు వస్తుంది అప్పటి వరకు ఈ పీడ తప్పదంటే అవ్వా నీ మంచితనాన్ని గ్రామాధికారి మోసాన్ని నాకు అవకాశంగా మలుచుకోబోతున్నాను చూసుకో పెరుగు వడ్డించనానా అయినా ఆ వెయ్యవ్వా ఆహా పెరుగు చాలా బాగుందవ్వా ఆవు పెరుగునైనా ఇంటి పట్టున ఆవు కదా అవ్వా ఏమిటి బాబు ఏమైంది ఇది తల వెంట్రుక కదూ అయ్యో 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 పాపిచ్చుదని పాపిచ్చుదని ఆ అన్నం తీసేనైనా వేరే విస్తరి వేసి వడ్డిస్తాను అపరిశుద్ధమైన అన్నం పెట్టి ఇంకా ప్రేమ వాళ్ళకు పోస్తున్నావా ప్రేమ పెద్దదాన్ని నాయనా ఏదో కనబడక అయినా ఇందులో మునిగిపోయింది ఏమిటో ఇప్పుడు నాకు అర్థం కావటం లేదు నీకు భారత కథ తెలుసా తినే అన్నంలో తల వెంట్రుక వచ్చినందుకు ఒక విప్రుడు దారుణమైన శాపం ఇచ్చిన ఉదాంతం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు ఇప్పుడే ఈ వైనాన్ని గ్రామాధికారి దృష్టికి తెస్తాను ఇంత చిన్న విషయానికి అంతరార్థాంతం ఎందుకులేనాయినా నా మాట విను నా బాబు కదూ లేదు ఈ విషయం ఏదో గ్రామాధికారి సమక్షంలో తేలవలసిందే బాబు నా మాట విను నాయనా ఓరి భగవంతుడా ఇదెక్కడ అన్యాయం రా నాయనా అవ్వా పరదేశీ అభియోగం విన్నావు కదా ఈ విషయంలో నువ్వు చెప్పుకోవలసింది ఏమైనా ఉందా అయ్యా ఇందులో నేను చేసిన తప్పేమిటో నాకు తెలియటం లేదు తింటున్న అన్నంలో కేసు శివశివా మేము అర్థం చేసుకోగలం అవ్వా అపరిశుద్ధమైన ఆహారాన్ని పెట్టిన నేరాన్ని నీ మీద ఆరోపిస్తూ ఈ పరదేశి చేసిన ఆరోపణ యథార్థమని నమ్ముతున్నాం కనుక నీవు ఈ పరదేశికి పరిహారంగా 1000 వరహాలు చెల్లించవలసి ఉంటుందని తీర్పునిస్తున్నాం దుర్మార్గుడా ఇదాని విచ్చే తీర్పు అనుభవిస్తావు అవ్వా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు అవినీతికి అమ్ముడు పోయిన ఓ పాపిష్టి వాడితో మాట్లాడుతున్నాను ఇక నీ ఆటలు సాగనిపదు నేనిప్పుడే ఈ వైనాన్ని మర్యాద రామన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి నీకు తగిన శిక్ష వేయిస్తాను ఆ ఏమనుకుంటున్నావు మర్యాద రామన్న కాదు సాక్షాత్తు ఆ సమవర్తి దిగి వచ్చిన నేనిచ్చిన తీర్పుని కాదనలేడు నీకు తోచినట్లు చేసుకో పో గ్రామాధికారి గారు
ఇప్పుడేమిటి దారి? రామన్ గారు అడిగితే ఏం చెప్పాలి? మరేం పర్వాలేదు, మర్యాద రామన్న ఇదేమని అడిగితే, మా దేశంలో ఆచారం ప్రకారం తినే అన్నంలో కేశం రావడం దారుణాతి దారుణమైన విషయమని చెప్పి పరిషత్తుల్లో పురస్కారాలు అందుకున్న నీ మేటి నటనని రెచ్చిపోయి ప్రదర్శించు. ఆ తర్వాతి కథ మేం చూసుకుంటాం. అయితే ఒకటి మాత్రం మర్చిపోకు. ఎలా మర్చిపోతాను? వచ్చిన సొమ్ములో మీకు సగం నాకు సగం. ఇందులో నా తప్పేమైనా ఉంటే మీ శిక్షకు తలొగ్గుతాను బాబు. మా దేశ ఆచార ప్రకారం తినే అన్నంలో కేసు రావడం క్షమించరాని నేరం. నాకు పరదేశీ వాదనలో న్యాయం కనిపించింది. ఉభయ వాదనలు విన్న మీదట అవ్వ చేసింది తప్పు అని ధృవీకరిస్తూ ఇందుకు గాను పరదేశీకి 1000 వరహాలు పరిహారంగా చెల్లించవలసిందిగా అవ్వను మేము ఆదేశిస్తున్నాం. అవ్వా, నువ్వు ఆ సొమ్మును మా కార్యాలయంలో జమ చేస్తే మేం వారికి అందజేస్తాం. పరదేశీ, నేటి నుండి సరిగ్గా 3వ దినము మీరు ఆ సొమ్మును తీసుకు వెళ్ళవచ్చు. చెప్తాం. రామన్న గారికి ప్రణామాలు. ప్రణామాలు. రండి. తినే అన్నంలో తల వెంట్రుకు పడినందుకు పరిహారంగా మీరు కోరిన 1000 వరహాలు ఇందులో ఉన్నాయి, తీసుకోండి. ధన్యవాదాలు. రామన్న గారు మూర్తి భవించిన న్యాయమని విని ఏమో అనుకున్నాను, ఇప్పుడు చూస్తున్నాను ఇక మాకు తెలివిప్పిస్తే. అలాగే నాకు కూడా. వెళ్ళి రండి. ఏమిటి మీరు చేస్తున్న పని? క్షమించాలి రామన్న గారు, కారంగా అడుగు తుమ్ములు వచ్చాను. చిత్తం. కానీ సభకు సభా మర్యాద అనేది ఒకటి ఉంది. తుమ్మి దగ్గి సభా మర్యాదను మంట కలపడం క్షమించరాని నేరంగా మేము పరిగణిస్తున్నాం. కానీ రామన్న గారు, కారంగాటికి తుమ్ములు రావడం అనేది సర్వసాధారణమైన విషయం కదా. ఎప్పుడైనా అన్నంలో ఒక తల వెంట్రుకు రావడం అన్నది సర్వసాధారణమైన విషయమని నీకు తెలియదా గ్రామాధికారి? మరి ఆ నేరానికి 1000 వరహాలు పరిహారం ఇవ్వమని ఎలా తీర్పునిచ్చావు? గ్రామాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి అతి సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్న నువ్వు ఈనాడు శంకరగిరిలో ధనస్వామిక వర్గంలో ఒకటివయ్యావంటే న్యాయ మార్గాన్నే అయ్యావని నమ్మమంటావా? ఈ క్షణం నుండి నిన్న పదవి నుండి తొలగిస్తున్నాం. లెక్కలు తేల్చి నీ అన్యాయార్జితాన్ని స్వాధీనం చేసుకోవలసిందిగా తత్సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నాం. దుర్బుద్ధి గల ఈ పరదేశీని తక్షణం ఈ దేశం వదిలి వెళ్లవలసిందిగా ఆజ్ఞాపిస్తూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. అవునండి, ఆ కారం ఘాటుకు మీకెందుకు తుమ్ములు రాలేదు? కారం కొట్టిన చోటికి బయట నుండి వచ్చిన వాళ్లకు వెంటనే ఆ ప్రభావం కనిపిస్తుంది. చాలాసేపటి నుండి అక్కడ ఉన్నవారు ఆ ఘాటుకు కొంత అలవాటు పడతారు. ఇదే సూత్రం మీద చిన్న చమత్కారం చేశాను. అంతా అనుకున్నట్టే జరిగింది. అధర్మ పొరల ఆట కట్టింది. మరో విషయం చెప్పనా? తుమ్ము వచ్చినట్టు అనిపిస్తే 2 గుటకలు వేస్తే తక్కువ ఆగిపోతుంది. అంతగా మాకు తుమ్ములు వస్తే అలాగే చెయ్యాలనుకున్నాం. శారదాంబ వరప్రసాదం నాయన. అయ్యా రామన్న గారు, ఏమని చెప్పమంటారు మా కష్టాలు? సంగీతం మీద పగపట్టిన వాడేలా కేదారగౌళ రాత్రనక పగలనక దుర్భరమైన రీతిలో విచిత్ర కృతులు ఆలపిస్తూ మా వాడ ప్రజలందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు ప్రభు. ప్రభు,
ఆ కేదార గౌడ సంగీతం విని వీళ్ళంతా ఎలా అయిపోయారో చూడండి ప్రభు. ఈమె పిచ్చిదైపోయింది, ఇతను చెవిటివాడైపోయాడు, అతను మోగవాడయ్యాడు. ఎంతటి అన్యాయం ప్రభు, దీనికి మీరే పరిష్కారం చెప్పాలి. సుధామ, ఈ కేదార గౌడ అనే సంగీత విద్వాంసుని గురించి నీవేమైనా విన్నావా? ఆ మహావిద్వాంసుడి కచేరీ ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఇంతవరకు కలగలేదు. అంతవరకు నీవు అదృష్టవంతుడివేనన్నమాట. దీనికి ఒక పరిష్కార మార్గాన్ని మేము యోచిస్తాం, మీరు వెళ్ళండి. రామన్న మహాశైలకు ఈ కేదార గౌళ అభివాదములు. ఓహో, మీరేనా కేదార గౌళ మహాశైలు? సంగీత విద్వాంసులుగా మీ అద్వితీయమైన ప్రతిభను గురించి విన్నాం. నా సంగీతాన్ని వినిపించమంటారా? వద్దు వద్దు. మరి నన్ను పిలిపించిన కారణం? మేము ఈ నగరి రసజ్ఞుల తరపున మీకు ఒక చిన్న కానుక ఇచ్చుకుంటున్నాం, మీరు కాదనకుండా స్వీకరించాలి. నగరి ఉత్తర దిక్కున సువిశాలమైన చంద్రశిలా నిర్మిత దివ్య భవంతిని అశేష దాస దాసీజనంతో పాటుగా మీకు దారాదత్తం చేస్తున్నాం. మహాప్రసాదం. న్యాయమూర్తులకు జయము. తమ దర్శనం కోసం కేదార గౌళ వచ్చి ఉన్నారు, ప్రవేశపెట్టమంటారా? ప్రవేశపెట్టము. చెత్తం. రామన్న మహాశైలకు కేదార గౌళ ప్రణామాలు. సర్వజ్ఞులైన కేదార గౌళ మహాశైలకు స్వాగతం. మీ ముఖము చూస్తుంటే ఏదో తీరని ఆందోళనలో ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రశిలా నిర్మిత దివ్య భవంతి మీకు సౌకర్యవంతంగానే ఉంది కదా? మహాప్రభు, ఆ భవంతితోనే వచ్చింది పెద్ద చిక్కు. లంకంత పంపని ఆ దాసదాసీ జనాన్ని మేపలేక ఆరిపోయాను బాబు. నా వాయిద్యాలు కూడా అమ్ముకున్నాను. దయచేసి ఆ భవంతిని ఆ పరిజనాన్ని మీరే తీసేసుకుని నన్ను ఇలా బ్రతకనివ్వండి బాబు. మీరు అనుమతిస్తే ఈ క్షణమే భార్యా బిడ్డలతో నా పాత గొప్పకు పోతాను. ఏమిటి మీరు మాట్లాడుతున్నది? మీ స్వరజ్ఞతకు మెచ్చి ఇచ్చిన ఆ భవంతిని ఇలా తిరస్కరించడం మమ్మల్ని అవమానించినట్టే అవుతుందని గుర్తించండి. మహాప్రభు, మీ మెచ్చుకోలకు నా కృతజ్ఞతలు. కానీ పిల్లలు కలవాటి నన్ను మరణించి నా పాత గొప్పలోనే బ్రతకనివ్వండి ప్రభు. కేదార గౌడ గారు, మా సమయాన్ని వృధా చేయకండి. మీ అభ్యర్థనను మన్నించడం అసాధ్యం. అవును, మా సీమలోని ఒక సంగీతవేత్త చిన్న కొంపలో ఉండడం మాకెంత తలవంపు. తమరు నాకు ఆ దివ్య భవంతి ఇచ్చినది నా ఉదాత్త సంగీత జ్ఞాత కారణంగానే అయినట్లయితే ఈ క్షణం నుంచి సంగీతం జోలికి పోనని ఆ చారుదమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రభు. ఇప్పుడైనా ఆ భవంతి శిష్యుని తప్పించండి అయ్యా మహాప్రభు. సరే, అయితే మళ్ళీ మీరు సంగీతం జోలికి పోయినట్లయితే మాత్రం మీకు ఈ పురస్కారం తప్పదు. ఆ సంగతి గుర్తుంచుకోండి. అసలు సంగీతం అనేది ఒక్కటున్నదన్న సంగతే మర్చిపోతాను. మరి నాకు సెలవా. వెళ్ళి రండి. ఆ పాత గొప్పగేగా. ఆహా.